ఏమ్రా అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఏయ్ ఎవడు బేకడా ఇట్రారా చెడు. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అన్న పిలిస్తే రావండి బే. రే అది అని చూడండిరా ఎంత ముద్దొస్తుందో, ఎలా మెరుస్తుందో చూడరా. మిల్ల మిల్ల మెరిచిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా, చాలా సెక్సీగా ఉందిరా. ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది. ఈ అలాని తుపాకులు పిచ్చి, ఆ అలాని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి రా, నీకు దండం పెడతారు. వచ్చేట్రా, వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడకుండా కూర్చుని తాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా కోటి రూపాయలు ఇచ్చినట్టు ఆనందంగా ఉంది, వదలరా ప్లీజ్. ఉండు బే. ఒరే మామా ప్లీజ్ రా, నా పొద్దు నీకు దండం పెడతానరా. ప్రపోజల్ అటువంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఒరే ఈడేంట్రా ఇంతగా కృతిగాడులో ఉన్నాడు. ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా. ఏయ్ ఆడేదో బాగా తేడాగున్నాడు, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇది కీప్ ఇచ్చేప్పటి నుంచి రా, గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా, మందేమన్నా కావాలన్నా? మీ గన్ ఇస్తారా, ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి విన్నా, బర్ఫీ గురించి విన్నా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? ఇడు ఇజ్జత్ తీస్తున్నాడురా. అంటే సార్ ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటుంది, జిందగీ బారి గుర్తుండిపోద్ది. సమ్మైంది కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి, నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్నెందుకు కొట్టా? మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? నలుగురం వచ్చామండి, కానీ బరితెగించేది మాత్రం బాబా, సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి. ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు కానీ మేం చేస్తే తప్పేముందండి. అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా? దేని దారి దాందే. సర్లే టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టి చేస్తా. ఏమ్రా రే ఓకే సెట్ అయినా, బయటికి వెళ్దామంటుందిరా, వర్కౌట్ అయినట్టే. బయటికి తీసుకెళ్ళమందా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం? చాలు చాలు, పర్వాలేదు కొంచెం. ఇది నీకోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా, సైకి చేసి పదరా. రే రారా, ఎక్కడికి రా, వాళ్ళే రా, రారా అని చెప్తాను. ఎక్కడికి రాచ్చే పాటలు బోనస్ అంటే పార్టీ చెప్పండి రా, తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోని అన్న, వదిన మా బొరగలతో చంపన్నా. గాజిల ప్యాంట్ సరిపోయింది రాయ్, పరిగెత్తండి. రెడీ సినిమా చూపించాడు కదరా, పంపండి ఒకడే రాపిడి. సెల్ఫీ దిగుదాం రండి రా. సెల్ఫీయా?
ఏదిరా కెమెరా ఉంది ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో ఏ ఫోటో చూసినా నేనే ఇదేంట్రా మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందేంద్రాడు మీ డాడీ రారా రే గ్రూప్ ఫోటోకి ఎవడైనా సెల్ఫీ ఫోటోలో పెట్టిస్తాడరా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవర్ అన్న ఫోన్ బాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది అయితే ఉంచుకో వద్దులే సయ్యద్ ఇగో దమ్జా చెప్తున్నా లోపల పెట్టుకో నువ్వు ఉంచుకో ఆడది అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసి ఇచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడియా ఫీడ్ ఉన్నాయి ఆయన మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠం అడిగచ్చు గంతా మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకుంటా మంచిది అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాము హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశాను రా వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ రా ఏమరా సెట్ అయిందా ప్రవీణ్ గారు కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్క ఆపుకోరా రే గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం 3 అవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా ప్లీజ్ రా నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి రేమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికో ప్లేస్ సెట్ అయిందిరా ఇంకొక అరగంట ఓపిక పట్టరా నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండి రా ప్లీజ్ రా ఒప్పుకోరా రే ఒక్కసారి వదిలేరా ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చురా ముందు ఇళ్ళకి వెళ్దాం పదండి రా ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు 3:30 ఎంజీబీఎస్ నుంచి చెవెళ్లే వెళ్లే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి 2 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనీయకుండా చేస్తాడని చెప్పలేదు అదృష్టం కొద్ది అదే టైంలో నాకు టిష్యూ పేపర్ లో దొరికాం బాగా వెళ్ళావు కదని ఒక పని చెయ్యి ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చెయ్యి కింద నీ అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే జాలి పడ్డో నీ అకౌంట్ నంబర్ చూస్తాడు మోజు పడ్డో నీ మొబైల్ నంబర్ చూస్తాడు ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా లేకపోతే ఏంట్రా తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండెక్కి వచ్చిన ఎర్ర నా కొడుకు అనుకుంటుందా అన్ని నాటకాలు ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తన తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళ అమ్మని బ్రతికించుకోవడానికి కోసం తన ఆడేవాడిని నాటకాలు అయితే తప్పలేదురా ఆడచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్టాండ్ లో దింపొద్దాం బండెక్కు నేను రే ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది ఆఖరి సారే నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోడలేండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండి రా మెల్లగి మెల్లగి
రే వీడు మలేషియాతో గడరా, రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పినా కదా. వీడే వీళ్ళు ఎవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగిపోతలాగున్నారు. నువ్వు కామకుండ్రా, రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. ఓ ఎందు బే, సరంగా వస్తే గుద్దేస్తావా అన్న? సుడిగాల్లాక సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతే ఏం చేస్తుంది? అన్న ప్లీజ్ అన్న, వదిలే అన్న, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడురా? మీ బాబా వెళ్ళి బండి తీయండి. పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే, ఎంతకు మాట్లాడుకున్నా రేటి? మాట్లాడిపెట్టి మోగదానువా? ఏం లుక్ ఇచ్చేవే, నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో, ముట్టుకుంటే సాగ్గా అనుకుంటా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టు నా కొడుకును చూసుకున్నా? ఆల్ని నేను చూడు ఉన్నాను. పోటుగాడు కాదురా. అబ్బా అరే దుర్గా, ఇది పంచలేత నవరే. ఓ నాకు నవ్వురాలా, నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచికి నవ్వు రాదన్నా, కొన్ని పంచస్కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా. Don't try, you bloody... What the hell are you talking, Naresh? దయచేసి నన్ను అనుమానించద్దు. I didn't do any kind of wrong with Kaushik. Last weekend, తన బ్రదర్తో కలిసి మన ఇంటికి వచ్చాడు. He's a very good friend of mine since childhood. You slept with that... I've seen his WhatsApp DP. A photo మన బెడ్రూమ్లో తీసింది. You're such a cheater. Naresh, try to understand me. Leave me alone. 1 week out of city వెళ్తే ఇద్దరు తెచ్చుకున్నావు. అదే 1 month out of country వెళ్తే ఎంతమంది తను చేస్తావే? You rotten piece of shit. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch! Better listen to me! Nina, chudla, come with me. What? You bloody bugger. I'll see your end. Huh? Yen chestano chudu. Oh, what the hell, man? Neha, please, Neha. Neha, I'm sorry, Neha. Neha, please, Neha. Neha, it's my fault, Neha. Please, go Neha. Away. I'm a fool. Neha! See the hell! Neha! ఏం చేస్తున్నారండి నేహా గారు? నేహా ప్లీజ్, నేహా నేను చూడలేకపోతున్నా. నేహా అంత నేహా ప్లీజ్, నేహా ఐమ్ సారీ నేహా, అలా చేయొద్దు నేహా. చూడలేకపోతున్నావా? కాంట్ యు ఏబుల్ టు సీ? జస్ట్ వెయిట్. బాబా చూడు ప్లీజ్ నేహా, వన్ మోమెంట్. నేహా ఐ కాంట్ సీ దిస్ నేహా, ఇట్స్ పెయిన్ఫుల్ నేహా. సార్ చెవిలో బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఎక్కండి. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? అది కాదు. ఏ విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్, బస్ ఆపండి. ఓటెక్ చేయరా? ఏ డ్రైవర్ బస్ ఆపు. హలో స్టాప్, బస్ ఆపు. చెప్పవా డ్రైవర్ కి బస్ ఆపు? డీజిల్ అయిపోయిందిరా, మీటర్లో డీజిల్ అయిపోవాలా? తుందేంద్రబాయ్ బండి. అమ్మా టైంలో జల్దీ కట్టు. ఓయ్ బండి అనకది భయ్యా, బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం, మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు కానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళలేము, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రే కానీ రా, జల్దీ కొట్టు అన్న, పోవాలి అన్న. ఈ పంపు ఖరాబ్ అయిందన్న, అందులోనే కొట్టాలి. అరే ఇంద్రాబాయ్ నువ్వు, ఏ చెప్తున్నా కదా, ఏం చెప్తున్నావు?
ఏంటే బండి అనకిదేమంటే రుబాబు చేస్తున్నావు? ఓహో పక్కన పోర్ ఉందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా మరి నీ కారులో ఉన్నదేంటి? చాలా థ్యాంక్స్ విష్ణు, మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్, ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. పదండ్రా, రే పద. బ్రేక్ పడట్లేదురా. ఎందుకు ఆడుతున్నావురా? రాలేత్రలింగం ఉందిరా. అవునా, పట్ట పగలే చుక్కలు అనిపిస్తుంది. చెకింగ్ రా. పక్కదే పక్కదే, సైడ్ తీసుకో సైడ్ తీసుకో. సరేబో. థ్యాంక్ యూ సార్. దిగో దిగో కింద దిగో. చూసుకుంటారు ఇంజన్ ఆప్. ఒక మాట ఇస్తే ఎంబడి ఆప్తా. ఏంటిది అది? మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆప్తా. ఏం మజాక్ చేస్తున్నావా? బండి ఎవరిది? మహీంద్ర కంపెనీ ఉంది, జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. రేయ్ నకరాలు అవుతున్నాయా? బండి ఎవరిది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు, ఎవరి పేరు మీద ఉన్నది రా చెప్పే. ముందు కాగితాల్లి కాగితాల్లి. తీరాబైతి వెళ్ళి. సార్ హోమ్ మినిస్టర్ కొడుకు పక్కనవరు? అవును బ్రదర్. మా అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తాడా? మేము చెబితే చేస్తాడు. ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. రేపు మార్నింగ్ 10:00 అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అట్రే బైకు జానదే జరపురుగా. మహంకాళి మహంకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో. అవును సార్, మీ ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా తెల్లారు సార్, కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇదే కాన్ఫిడెన్స్ తో. ఎంత పని చేసావురా, ఆడికి తప్పేశావేంట్రా? సరదాగా సెల్ఫీ తీసుకుందామని. దానికి ఆ పోలీస్ వాడికి కావాలా? మరి ఆ బార్ లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నాడుగా. ఇల్లు ఇచ్చేస్తాం పండితేరా నువ్వు. ఒకబే ఇప్పుడు గానీ అత్యాక దొరికితే నీ పెళ్లి మండపంలో కాదు, స్టేషన్ లో వేస్తాడు. ఇప్పటికే సమాజ సేవలు సమంతకన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. మా కోరిక ఎలాగో తీరులే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్రా. ఏ నన్ను ఓడి దీపే. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తే కదా. రేణు నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని, ఇప్పటికే నా మాట విని వెళ్ళి. ప్రదీప్ గారు ఏడ్రా, వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా. ఫోన్ చేయి, ఫోన్ చేయడానికి. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది రా. రే పదరా వెళ్ళి ఎత్తుకుదాం పద. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. పదరా ఇంటికి వెళ్దాం.
ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు. అది ఎట్లా కొట్లు వస్తాడరా? ఎలా వస్తాడరా? వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తానులేరా? ముందును వెళ్ళు. రే, నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. ఒంటరిగా మండపంలోకి